ఈ మహాభారతం ఎల్లప్పుడూ తలచి వింటుండే జనులకు, భక్తితో కూడి ఉండే భక్తులకు, భక్తులయందు ప్రీతికల లక్ష్మీప్రియుడైన విష్ణువు దయతో సంసార భయాలన్నిటినీ తొలగించి కోరబడిన ఫలాల లాభాలను కలుగజేసే విధాన ఆయుర్దాయాన్ని కోరేవారికి, దీర్ఘమైన ఆయువు యొక్క లాభాన్ని ధనాన్ని కోరేవారికి, అధికమైన ధనలాభాలను ధర్మాన్ని కోరేవారికి, సంతత ధర్మ లాభాన్ని వినయాన్ని కోరేవారికి, గొప్ప వినయంతో కూడిన బుద్ధిని కుమారులను కోరేవారికి, పలువురు కుమారుల సంపదయున్ను ఐశ్వర్యం కోరేవారికి అభీష్ట సంపదలును కలుగుతుంది. మహాభారతం పంచమ వేదం అవటం చేత ఆదరంతో వినేవారికి ఆయురైశ్వర్య పుత్రాది సంపదలను కలిగిస్తుంది. ఇట్టి శక్తి అన్ని గ్రంథాలకు ఉండదు. భారత కథ పుణ్య కథ, దానిని వింటే అగనిబర్హణమవుతుంది. నన్నయ్య తాను అనుసరించిన భారత ప్రతిలో ఏ పర్వంలో ఎన్ని శ్లోకాలున్నావో తెలిపి ఉన్నాడు. ఈ లెక్క తరువాత సంస్కృత భారతాన్ని పరిశోధించిన వారికి మిక్కిలి ఉపయోగకరమైనది. మనస్సులో పౌష్య పర్వం మొదలుగా గల 18 ఉపపర్వాలతో ఒప్పి పఠితల మనస్సులకు ప్రీతిని కలిగించేదియున్ను భారతంలోని మొదటి పర్వమున్ను అవుతూ ఆ ఆది పర్వం వినటానికి ఇంపుగా ఉంటుంది. మదిన్ అనే మాట సంస్కృతం భారతంలోని పేర్లను బట్టి ఆ 18 పర్వాలను మనస్సులో ఊహించవలెనని సూచిస్తున్నది. సభాపర్వం చిన్నదైనను భారత కథకు ఆయువు పట్టు. ఇందులో జరిగిన దుర్యోధన పరాభవ ద్యూత ద్రౌపదీ వస్త్రాపహరణాదులే కురుక్షేత్ర సంగ్రామానికి కారణాలైనవి. పై వచనంలో పేర్కొనబడిన ఉదంతాలలో ఒప్పి సభా మంత్ర జరాసంద వద దిగ్విజయ రాజసూయ ఆర్ఘ్యహరణ శిశుపాల వద ద్యూత అనుద్యూతాలనే 9 ఉపపర్వాలతో వ్యాపించి పండితుల మనస్సులకు ఆనందం కలిగిస్తూ రెండవ పర్వంగా సభాపర్వం లోకంలో సుందరమై విరాజిల్లుతున్నది. 18 పర్వాలలో సభాపర్వం 2, ఉపపర్వాలలో 19. ఈ వచనంలో చెప్పబడిన వృత్తాంతాల క్రమానికిని తెలుగులోని అరణ్య పర్వంలోని వృత్తాంతాల క్రమానికిని వ్యత్యాసం ఉన్నది. ఉదాహరణకు అగస్త్యుని చరిత్రం, జటాసుర వధ, సౌగంధికాపహరణం మొదలైన వాటిని గ్రహించవచ్చు. ఆరణ్యం మొదలు 16 ఉపపర్వాలు కలిగి ఎల్ల పండితుల సభలయందును అందమై అరణ్య పర్వం అనే పేర 3వదైన ప్రధాన పర్వం ప్రసిద్ధి పొందింది. నన్నయ్య పండిత సభా ప్రశస్తిని పర్వ సంగ్రహంలో పలుచోట్ల చేస్తూ ఉంటాడు. వ్యాపిస్తూ వైరాటం మొదలుగా 4 ఉపపర్వాలలో పండిత సభలను రంజించేదై అందరికీ మనోహరమైనదై 4వ పర్వమై ఒప్పి విరాట పర్వం ప్రకాశిస్తుంది. 4 శబ్దమున వృత్తి అందు గు లోపిస్తుంది. 4 నన్నయ్య అవకు బదులు అగ్గు అనుదానినే వాడుతూ ఉంటాడు. 4 ప్రసిద్ధమై ఉద్యోగం మొదలుగా గల 11 ఉపపర్వాలతో అందమై ఇది 5వ పర్వం అనగా ఉద్యోగ పర్వం సభలలో ఇంపొందుతుంది. భారతంలోని ప్రధానమైన 18 పర్వాలలో 5వది ఉద్యోగ పర్వం. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఈ పర్వంలో మొదట సంధి కొరకును, తరువాత యుద్ధం కొరకును ప్రయత్నం చేయబడింది. భూ విస్తారం, భీష్మాభిషేకం అనే అంశాలు సంస్కృత మూలంలో లేవు. జంబూకండ వినిర్మాణం అనే ఉపపర్వం మొదలుగా గల చిత్తాన్ని వికసింపజేసే 5 ఉపపర్వాలతో ఒప్పి భీష్మపర్వం 6వ ప్రధాన పర్వం అవుతూ వినటానికి ఇంపుగా ఉంటుంది. తెలుగు ప్రతులలో జంబూకండం అనటానికి బదులు జంబూషండం అని ఉన్నది. వినటానికి 7వ పర్వం శ్రేష్టమనగా ద్రోణాభిషేకం మొదలుగా గల 8 ఉపపర్వాలతో సాటి లేనిదై ప్రధానమైన ద్రోణ పర్వం పండిత సభలలో ఒప్పారుతుంది.
సాటిలేని బలం కలవారైన వీరులైన కర్ణార్జునుల పరాక్రమ మహత్వం ప్రకాశింపగా ఇది 8వ పర్వం అనగా కర్ణ పర్వం అనే ప్రధాన పర్వం మిక్కిలి మనోహరమై ఒప్పుతుంది. సభలలో వ్యాపించి శల్యపర్వం మొదలైన 4 ఉపపర్వాలతో వినటానికి తగి 9వ పర్వం అనగా నూత్నార్థ సుందరమవుతూ శల్యపర్వం అనే ప్రధాన పర్వం ఒప్పారుతుంది. చిన్నయ సూరి ఆశిస్సాపార్థంబులందు ఎడు త అనుప్రత్యయములగునని అచ్చు పరమగునప్పుడు దాని ధృతమునకు మవర్ణక మగునని చెప్పాడు. కానీ వ్రాతప్రతులలో ఎడున్ అనే పదానికి బదులు ఎడమ అనే రూపమే కానవస్తున్నది. కేతన కూడా దీవెనకు ఎడమ అవుతుందని చెప్పాడు. పొగడబడిన సౌప్తికం మొదలైన 3 ఉపపర్వాలతో ఒప్పి బ్రాహ్మణ శ్రేష్ఠులకు ఇష్టమై సౌప్తిక పర్వం 10వ పర్వం అవుతూ వినసింపుగా ఉంటుంది. స్త్రీ పర్వం మొదలైన ఉపపర్వాలు 5 వ్యాపిస్తూ జాలితో కూడిన ద్వై స్త్రీ పర్వం అనే ప్రధాన పర్వం 11వ పర్వంగా ఉత్తమ కవి పండితుల సభలలో ప్రసిద్ధమై ఉంటుంది. అందరికీ మేలు కలిగించేదై శాంతి మొదలైన 4 ఉపపర్వాలతో ప్రసిద్ధమై నిష్పక్షపాత బుద్ధికి 12వ పర్వమే మిక్కిలి శ్రేష్టమైనదనగా శాంతి పర్వం అనే ప్రధాన పర్వం ప్రకాశిస్తుంది. అశ్వమేధం మొదలగుగా గల 2 ఉపపర్వాలతో కూడినదై 14వ పర్వం అనగా అశ్వమేధికం అనే ప్రధాన పర్వం మిక్కిలి దట్టమైన విషయాల విస్తృతి కలదై పండిత శ్రేష్ఠుల సభలయందు సమ్మతమవుతుంది. తాతగు గంగానందనుడైన భీష్ముడి వలన అన్ని ధర్మాల యొక్క నిర్ణయాన్ని దానం చేసే విధానాలను సర్వవర్ణాల వారును అనుసరించవలసిన ఆచారాల యొక్క విధానాలను ధర్మరాజు తెలుసుకొనుటయున్ను భీష్ముడు తన కుమారుడకు ధృతరాష్ట్రుని దగ్గరకు పిలిచి హితమును ఉపదేశించడం ఇదే పుత్రానుశాసనం. ఇదే భీష్ముడు చేసిన చివరి అనుశాసనం. భీష్ముని యొక్క స్వర్గాన్ని అధిష్ఠించుటయున్ను అనే కథలతో 12,000 శ్లోకంబులు కలిగి ఉన్నది. అనుశాసనం అనే ఉపపర్వం మొదటిగా గల ఉపపర్వాల జంట చేత శ్రేష్టమై విభుద పండితుల సముదాయం చేత పొగడబడినదై 13వ పర్వం అనగా ఆనుశాసనికం అనే ప్రధాన పర్వం. అశ్వమేధం మొదలుగా గల 2 ఉపపర్వాలతో కూడినదై 14వ పర్వం అనగా అశ్వమేధికం అనే ప్రధాన పర్వం మిక్కిలి దట్టమైన విషయాల విస్తృతి కలదై పండిత శ్రేష్ఠుల సవలయందు సమ్మతమవుతుంది. అధికమైన అర్థంతో కూడుకున్న ఆశ్రమవాసం మొదలుగా గల 3 ఉపపర్వాలతో కూడినదై ఆశ్రమవాసం అనే ప్రధాన పర్వం మిక్కిలి శ్రేష్టాలైన కథలతో 15వ పర్వమై ప్రసిద్ధికెక్కుతున్నది. ఉపపర్వాలు లేని ప్రధాన పర్వాలకు నన్నయ వేరుగా ఇతర పర్వాలకు వలె పద్యాలు వ్రాయలేదు. అనేక ఉపాఖ్యానాలు అనే కొమ్మలతో ఒప్పి వేదాలలోని అద్దమనే నిర్మలమైన నీడ కలదై మంచి గొప్ప 4 పురుషార్థాలు అనే పువ్వుల సముదాయంతో ప్రకాశించి కృష్ణార్జునుల యోగ్యాలైన వివిధ సద్గుణాలను కీర్తించటం వలనై మేలు అనే పండ్లు కలదై వ్యాసుడనే ఉద్యానవనంలో పుట్టిన మహాభారతేతిహాసం అనే కల్పవృక్షం బ్రాహ్మణులకు ప్రార్థింపదగినదై అలరారుతుంది. స్వర్గంలోని పారిజాతం సురప్రాద్యం, మహాభారతం ధాత్రీసుర ప్రార్థ్యం సర్వజన ప్రార్థ్యమనియే భావం. మహాభారతం పారిజాతం అనటం వలన సర్వపురుషార్థ విజ్ఞాన ఫల ప్రదానం చేయగలదని తాత్పర్యం.
పైన పేర్కొనబడిన గుణాలు కల మహాభారతం అనే గ్రంథాన్ని పలు రకాలైన శబ్దార్థాల సముదాయంతో కూడినట్టి దీన్ని 100 ఉపపర్వాలతోనూ 18 మహాపర్వాలతోనూ ప్రకాశించేదని, చిన్న ద్వీపాలతోనూ పెద్ద ద్వీపాలతోనూ కూడిన జగత్తును బ్రహ్మ సృజించినట్లు కృష్ణద్వైపాయుడనే వ్యాసమహాముని సర్వలోక ప్రజల మేలు కొరకు ఏకాగ్ర చిత్తుడై 3 సంవత్సరాలు రచించాడు. ఆ మహాభారతాన్ని స్వర్గలోకంలో చెప్పటానికి నారద మహామునిని, పితృదేవతాలోకంలో చెప్పటానికి అసితుడైన దేవలమునిని, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాలలో చెప్పటానికి తన కుమారుడైన సుఖ మహర్షిని, సర్వలోకమైన పాతాళంలో చెప్పటానికి తన శిష్యుడైన సుమంతుడిని, మానవలోకంలో పరీక్షిత కుమారుడైన జనమేజయుడికి చెప్పటానికి వైశంపాయనుడనే మరొక శిష్యుడిని పంపాడు. నేను వైశంపాయన మహాముని వలన మహాభారత కథను వినివచ్చాను. పూర్వం కృతయుగాంతంలో దేవతలకు రాక్షసులకును, త్రేతాయుగాంతంలో రాముడికి రావణుడికి జరిగిన యుద్ధాల వలె ద్వాపర యుగం చివర పాండవులకును కౌరవులకును మిక్కిలి భయంకరమైన యుద్ధం జరిగింది. మహాభారతాన్ని చెరుకుగడతో పోలుస్తారు. చెరుకుగడలో గనుపులుంటాయి. పర్వం అంటే గనుపు. గ్రంథభాగం సముద్రంలో అనేక ద్వీపాలుంటాయి. అందులో కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. మహాద్వీపాలు 4 అని కొందరు, 7 అని కొందరు, 9 అని కొందరు, 13 అని కొందరు, 18 అని కొందరు చెప్తారు. ఇవి పువ్వు చుట్టూ రేకులున్నట్లు మేరుపర్వతం చుట్టూ ఉంటాయి. ద్వీపానికి ద్వీపానికి నడుమ సముద్రం ఉంటుంది. సాధారణంగా ద్వీపాలు 7 అని ప్రసిద్ధి. అవి జంబువు, ప్లక్షము, కుసము, క్రౌంచము, శాకము, సాల్మలము, పుష్కరము అనేవి. వీటి నడుమ జంబూద్వీపం ఉంటుందని, దానిలోనే భరతఖండం ఉన్నదని చెబుతారు. గరుడు పక్షుల రాజు. గరుడులు అనే దేవయోని విశేషాలు కూడా ఉన్నట్లు కనబడుతున్నది. గంధర్వ యక్షులు దేవయాని విశేషాలు. జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు అనే వారు వ్యాసుడి 4 శిష్యులు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలని యుగాలు 4. ఇందులో వ్యాసుడి జయకావ్యం మహాభారతంగా రూపొందిన దశలు పేర్కొనబడ్డాయి. పద్దెనిమిది రోజులు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో 10 రోజులు భీష్ముడు సేనానాయకుడిగా ఉన్నాడు. గురుడైన ద్రోణుడు 5 రోజులు సేనానాయకుడుగా ఉన్నాడు. కర్ణుడు 2 రోజులను, దినంలో సగం భాగం అధికమైన పరాక్రమం గల శల్యుడును సేనానాయకులుగా ఉన్నారు. మిక్కిలి భయంకరమైన వీరుల గదాయుద్ధం మిగిలిన సగం దినంలో జరిగింది. ఈ విధంగా మిక్కిలి భయంకరమైన మానసిక వ్యాపారంతో 10 దినములు ఎద్దు పొద్దులు బదపడి 2 నాళ్లు నొక్క పగలున్ రేయున్ మదమున రణ మొనరించిది. నదిసుత గురు కర్ణశల్య నాగపూరీసుల్ అనే కందపద్యం కనబడుతుంది. ఇది ప్లక్షిప్తమని పలువురు భావిస్తున్నారు. ఈ తరల వృత్తంలోని భావమే ఈ పద్యంలో ఉండటం చేత అది లేకపోవటం వలన కథకు బాధ లేదు. తరలమనే వృత్తం అతిద్రుతి ఛందంలో పుట్టింది. ప్రతిపాదంలోనూ వరుసగా న బ ర స జ జ గ అనే గణాలుంటాయి. 12వ అక్షరంలో యతి మైత్రి. పాండవసేన సంఖ్య 7 క్షౌహిణులు, కౌరవసేన సంఖ్య 11 క్షౌహిణులు. ఈ 2 సేనలను తీవ్ర కోపంతో ఇరువుల వైపునున్న రథగజాదులను, వీరులను చంపుకుంటూ వెనుదీయక పరాక్రమంతో పోరాడగా అతిశయించిన భయంకర యుద్ధం చేత 18 రోజులు సమంత పంచకమనే ప్రదేశంలో భూమి కంపించిపోయింది. సమంత పంచకానికి ఆ పేర్లు ఎట్లు వచ్చిందో 79వ వచనంలో చెప్పబడింది. కొన్ని వ్రాతప్రతులలో అక్షోహిణి అనే రూపం ఉన్నది. ఇటువంటి మహాభారతం అనే గ్రంథం వ్యాసముని చేత రచింపబడి ఒప్పారుతూ ఉన్నది. ఈ మహాభారతాన్ని సమగ్రంగా విడవక ఏకాగ్ర చిత్తులై వింటూ ఉండే జనులకు అధికమైన ధర్మ కార్యాల లాభం కలుగుతుంది. తద్యంగా శ్రమ లేకుండా 4 వేదాలను
ప్రధానమైన 18 పురాణాలున్ను, వాటి చేత నిరూపింపబడిన ధర్మాన్ని బోధించే శాస్త్రాలున్ను, మోక్ష మార్గాన్ని తెలిపే శాస్త్రాల యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్న ఫలం కలుగుతుంది. ఎల్లకాలాలలో చేయబడిన దానాల చేతను, వివిధ యజ్ఞాలలో చేయబడిన హోమాల చేతను, జపాల చేతను, బ్రహ్మచర్య వ్రతం చేతను పొందబడిన పుణ్యం యొక్క లాభం పొందసక్యమవుతుంది. సకల పాపాల నాశనం జరుగుతుంది. శుభం వర్ధిల్లుతుంది. మహాభారతాన్ని శ్రద్ధతో వినేవారికి కలిగే లాభాలన్నీయున్నో చెప్పబడినవి. దీని వలన దాని మహత్యం వ్యక్తమవుతుంది. బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, నారద, మార్కండేయ, అగ్ని, భవిష్యత్, బ్రహ్మ వైవర్త, లింగ, వరాహ, స్కంద, వామన, కూర్మ, మత్స్య, గరుడ, బ్రహ్మాండ పురాణాలనే మహాపురాణాలు 18. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరములు, వంశానుచరితము అనేవి పురాణంలో ఉండే పంచలక్షణాలు. సత్యవతి పుత్రుడైన వ్యాసుడని నారాయణుడి యొక్క వాక్కు నుండి పాదం నుంచి పుట్టిందై, లేదా వ్యాసుడని ఆకాశం నుండి పుట్టిందై, పండిత శ్రేష్ఠులనే సాగరం యొక్క స్నేహమనే సంగమంచే శోధింపబడినట్టిదై, లేదా పండితరాజులనే దేవేంద్రులు అనే సముద్రం యొక్క స్నేహ సంగమం చేత శోభింపబడినట్టిదై, లేదా దేవతల రాజైన ఇంద్రుడికి సంబంధించిన సముద్రము యొక్క స్నేహ సంగమం చేత శోభింపబడినట్టిదై, విశ్వానికంతటికినీ తెలియబడినదైన మహాభారతం యొక్క వాక్స్వరూపం అనే దేవనది యొక్క ప్రవాహాన్ని వినినప్పటికీ, ప్రశంస చేసినప్పటికీ, సర్వప్రజలకు ఎల్లప్పుడూ విస్తారమైన పుణ్య సంపద యొక్క అతిశయమైన అభివృద్ధిని కలిగిస్తుంది. ఇటువంటి అలంకార సంకర ప్రయోగాన్ని ప్రబంధ కవులు విరివిగా చేశారు. నానా రుచిరార్థ సూక్తి నిరిత్వానికి ఈ పద్యాన్ని ఉదాహరణగా చూపవచ్చును. సూక్తులు అంటే కేవలం నీతులు, సుభాషితాలు అని మాత్రమే అర్థం కాదు. అనేక విధాలుగా రుచిరాలైన అర్థాలను ఇచ్చే మంచి మాటల, అలంకృత వాక్కుల కూర్పు అని కూడా అర్థం చేసుకోనాలి. విభుదేశ్వరాబ్ది సంగతిని భారతం అనే గంగకు ముడిపెట్టడంలో ఔచిత్యం ఉన్నది. రాజరాజ నరేంద్రుని రాజ్యం తూర్పు సముద్రం చేత చుట్టుబడినప్పటికీ కావున భారత గంగా వ్యాప్తిని వేంగి దేశం వరకు సూచించటం సమంజసంగా ఉన్నది. అది కాక గంగానది తూర్పు సముద్రంలోనే కదా కలిసేది. రాజరాజ నరేంద్రుడే భారతాన్ని ప్రస్తావించి దాని రచనకు నన్నయ్యను పురికొల్పటం, భారత వంశీయులు తన వంశీయులని చెప్పుకోవడం, ఇవన్నీ తూర్పు సముద్రం తోడి భారత గంగా సంగతికి విషయాలే. సాత్యవతీయ విష్ణు పద సంభవమై అనే మాటలో సత్యవంతమైన సర్వవ్యాపకమైన వాక్స్వరూపం నుండి పుట్టిందనే అర్థాన్ని కూడా సంభావించవచ్చును. అట్లే భారతీయ భారతి అనే చోట భారతదేశ వాంగ్మయ స్వరూపం అనే అర్థాన్ని కూడా భావించవచ్చును. భారతీయ భారతిని గంగా ప్రవాహంతో రూపకం చేయటం వలన భారత సాహిత్య పావిత్ర్యం, మహిమ ప్రకటితాలవుతున్నాయి. ఇటువంటి నానార్థాలు గల పద్యాలను నన్నయ్య చాలా అరుదుగా మాత్రమే రచించాడు. శబ్దం యొక్క శక్తి ఇట్లా ఉంటుందని చూపటానికే నన్నయ్య అక్కడక్కడ ఇట్లాంటి రచనను చేశాడని గ్రహించాలి. అని సౌతి చెప్పగా విని సౌనకుడు మొదలైన గొప్ప మునులు మహాభారతంలోని కథను వినటంలో ఉత్సాహం కలవారై కథకుడైన ఆ సౌతితో ఇట్లా అన్నారు. పాపరహితుడమైన ఓ రౌమహర్షిని, ముందుగా మాకు సమంతక పంచకం అంటే ఏమిటో, అక్షోహిణి అనే సేనా విభాగంలో రథగజాదులు ఎన్నెన్ని ఉంటాయో ఆ సంఖ్యయును స్పష్టంగా తెలిపి మహాభారతంలోని కథ యొక్క పుట్టుకకు కారణమును, ఆ భారతంలోని విస్తృతితో కూడిన పలుకుల వైభవమును, పాండవుల విజృంభణాన్ని, భీష్ముడు మొదలైన కురువంశంలోని గొప్ప వీరుల ఉదాంతాన్ని ప్రకాశించే బుద్ధితో చెప్పుము.
సౌనకాది మునులు అట్లా అడుగగా విని రౌమహర్షణుడి కుమారుడైన సౌతి ఆ మునులకు మిక్కిలి సంతోషంతో వినయంగా మొక్కి వ్యాసాది గురువులను తన చిత్త పద్మంలో స్మరించి వాగ్దేవి అయిన సరస్వతిని విఘ్న వినాశకుడైన వినాయకుణ్ణి భజించినాడు. సౌతి భారతేతిహాసాన్ని చెప్పబోతున్నాడు కాబట్టి గురువులను స్మరించి సరస్వతిని వినాయకుణ్ణి భజించాడు. మునులకు మొక్కటం అతడి వినయాన్ని సూచిస్తుంది. సర్వలోకంలోని జనులను ఒప్పుగా ఏ వ్యాసమునీంద్రుని ముఖమనే చంద్రబింబం నుండి పుట్టిన భారత వాక్కులనే అమృతాన్ని చెవుల రంధ్రాలనే దోసిళ్లలో ఆసక్తులై తాగుతారో అట్టి మునీశ్వర సముదాయాలకు నమస్కరింపదగిన వాడును శ్రేష్ఠుడును పరాశరుడి కుమారుడును అయిన వ్యాసుడికి మిక్కిలి నమస్కరించి సౌనకాది మునులు తనను చెప్పమని అడిగిన భారత కథను సౌతి వరుస తప్పకుండా చెప్పటానికి ఆరంభించాడు. త్రేతాద్వాపర యుగాల మధ్యకాలంలో మిక్కిలి మదించిన శత్రువులనే మేఘాలకు భయంకర వాయువైన పరశురాముడు యుద్ధమందలి ప్రీతి చేత ఇరువది యొక్క పర్యాయాలు పొడవైన వజ్రం వలె కఠినమైన గొడ్డలి చేత ఖండింపబడిన సర్వక్షత్రియ వంశం అనే పెద్ద అడవి కలవాడై శత్రురాజులను పెక్కుమందిని చంపాడు.